ఎవరికి అంకితం ఇద్దామనేటటువంటి అంశాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఈ అమరావతి అంశంలో యాక్టివిస్ట్గా పనిచేసినటువంటి వారికి ఎవరికైనా ఇద్దామనేటటువంటి ఉద్దేశంతో కొంతమందిని అనుకోవటం జరిగింది. అందులో సముచితమైన వ్యక్తిగా నాకు వడ్డే శోభనాధీశ్వరరావు గారు అనిపించారు. అనిపించి వారికి ఫోన్ చేశారు, మీరు ఈ పుస్తకాన్ని అంకితం తీసుకుంటారా అని. వారేమన్నారంటే, నాకు కృష్ణా గుంటూరు జిల్లాలలో రాజధాని ఉండటం ఇష్టమే, మీరేం రాశారో నేను తీసుకోను అన్నాడు. నేను ఒక పని చేస్తాను, నా పుస్తకం మీకు పంపిస్తాను, పూర్తిగా చదవండి, చదివిన తర్వాత మీకు ఎటువంటి శంస వచ్చినా కానీ తీసుకోవద్దు, లేకపోతే మళ్ళీ మీకు ఫోన్ చేస్తానన్న. సరే పంపించమన్నాడు. సో సాఫ్ట్ కాపీని పంపించిన తర్వాత చదివి నేను ఫోన్ చేస్తే నాకన్నా బెటర్ వ్యక్తి ఇంకెవైనా ఉన్నారా అని అడిగాడు. నా దృష్టిలో ఇంకెవరూ లేరు, మీరే తీసుకోవాలంటే అయితే సరే నేను అంకితం తీసుకుంటానన్నాడు. మొదటి నుంచి రైతు పక్షంగా, రైతు బాంధవుడిగా, చాలా స్వచ్ఛమైన నాయకుడిగా, నీతికి నిజాయితీకి విలువలకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి బహు కొద్ది మంది కాంటెంపరీ నాయకుల్లో ఒకరు వడ్డే శోభనాధీశ్వరరావు గారు. వీరు వ్యవసాయ శాఖను నిర్వహించిన టైంలోనే ఈ రైతు బజార్లో వీటిని పెట్టడం జరిగింది. ఆ ఇనిషియేటివ్ అంతా ఆయనదే. రైతుల కోసం ఎప్పుడూ మథన పడేవాడు. అంటే ఇంకా అక్కడ దాంట్లో ఏమీ కాంప్రమైజ్ ఉండదు, సిన్సెరిటీని అన్క్వశ్చనబుల్. అటువంటి వాడికి ఈరోజు ఈ పుస్తకాన్ని అంకితం ఇవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వారి స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.